హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకణం. నేను మీ ప్రసాద్. అసెంబ్లీలో రచ్చ రచ్చ, ఇది ప్రజల దౌర్భాగ్యమా? విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. తొలి రోజే ఈ సమావేశాలు రచ్చ రచ్చ అయినాయి. మరి ఈ విధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే అసలు ప్రజలకు ఏమైనా అభిప్రాయం కలుగుతుంది? ఇక్కడ అది లైవ్ ఇస్తారు కదా. మరి రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ అసెంబ్లీ సమావేశాలు చూస్తారు కదా. ప్రజలు చూస్తున్నారు అన్న ఆలోచనలో ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు అది మరిచిపోయి మరి ఆ విజ్ఞతను కూడా కోల్పోయి ఉంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏం మాట్లాడాలా? ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు, వాళ్ళు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏదైతే ప్రభుత్వం చేస్తున్న చర్యలను బట్టి వాళ్ళు నిరసన తెలుపుతూ ఉంటారు. సో నిన్న మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అనేక రకాలుగా నిరసన, ముందు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి మాట్లాడాలి అని చెప్పేసి మరి హిందూపురం ఎమ్మెల్యే అనేటువంటి బాలకృష్ణ గారు ఆ పాయింట్ని రేస్ చేసి పదే పదే ఆయన లేవనెత్తారు. దీనికి మరి వైసీపీ ఎమ్మెల్యేలు అయినటువంటి మంత్రి గారు అంబటి రాంబాబు గారు, ఆయన మరి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అంటే, సరే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు బాధలో ఉన్నారు, వాళ్ళ నాయకుడు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి అని అనుకున్నప్పుడు, మరి అధికార పార్టీ వాళ్ళు అట్లా రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే, అటు బాలకృష్ణ గారు తొడగొట్టినా మీసం తిప్పినా అది తప్పే, రాంబాబు గారు ఇలా వ్యవహరించడం కూడా రాంబాబు గారు తప్పే. ఇక్కడ ఏంటి అంటే, బాలకృష్ణ గారు చెబుతున్నది ఏంటి, ఏదైతే రాంబాబు గారు రెచ్చగొట్టి నాకు తల్లిగా భావించే నా యొక్క వృత్తిని అవమానించేలాగా మాట్లాడారో అందుగురించే నేను ఆ విధంగా చేయవలసి వచ్చింది అని చెప్పేసి బాలకృష్ణ గారు అంటున్నారు. సో రాంబాబు గారేమో ఇంకా మనకు తెలియదే కాదు, రాంబాబు గారి వాక్చాతుర్యం కావచ్చు, ఇంకా ఆయన చేష్టలు కావచ్చు, అనేక రకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ అయ్యేది ఏంటి అంటే, ఆ తర్వాత రాంబాబు గారు ఒక ట్వీట్ వేశారు, కాపు బిడ్డని అని. ఆయన ప్రజాప్రతినిధి, కాపు నాయకుడా అంబటి రాంబాబు గారు, ఇప్పుడు మంత్రే కదా, అంటే రాష్ట్రం మొత్తానికే కదా, కాపు బిడ్డని ఆయన ట్వీట్ వేశారంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి, కాపు బిడ్డ తెలుగు బిడ్డ అంట. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే మరియు మంత్రి అంబటి రాంబాబు గారు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న వైరాధ్యం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలు, లేదా అక్కడున్న పరిస్థితుల రీత్యా వాళ్ళ మధ్య పెరిగిన మాట మాట, దానికి కాపులకి సంబంధం ఏంటి, కాపు కమ్మాయి ఏంటి అక్కడ, అసలు క్యాస్ట్ గురించి ఎత్తవలసిన అవసరం ఏంటి, మరి ఇది కాపు బిడ్డ అని చెప్పేసి అంబటి రాంబాబు గారు డైరెక్ట్గా ట్వీట్ కూడా చేశారు అంటే, మరి ఇదే కాపు బిడ్డ అని చెప్పేసి ఆయన ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కాపు బిడ్డని అని చెప్పేసి అడిగారా? మరి నీకు అంత కులం గురించి, ఆ కులం మీద అంత అభిమానం ఉన్నప్పుడు నీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? కాపు సామాజిక వర్గం వాళ్ళు ఏమైనా పెట్టిన దాంట్లో జాయిన్ అయితే అప్పుడు ఖచ్చితంగా నేను కాపు పెట్టని, కాపు సామాజిక వర్గం వాళ్ళు పెట్టిన పార్టీలోనే ఉంటాను అని చెప్పేసి అనొచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి అయ్యండి, ఒక కులం గురించి నేను ఫలానా బిడ్డని నేను చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ బాలకృష్ణ గారితో అంటే తెలుగుదేశం పార్టీతో ఉన్న విభేదాలు కావచ్చు, మీకు వాళ్ళకున్న వైరుధ్యం కావచ్చు, ఆ ప్రకారంగా ఉన్న సందర్భంలో ఇక్కడ కాపు అనే మాట అసలు ఎందుకు తీసుకురావాలి? ఇది అక్కడ అసందర్భం, ఒక మంత్రిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడని ఆ యొక్క కులం. ఇక దాని తర్వాత మరో మంత్రి రోజా గారు, రోజా గారు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత, ఆ రోజు అసెంబ్లీ సమావేశం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ప్రెస్ మీట్ పెట్టి ఆవిడేమైనా మాట్లాడుతున్నారు అంటే, ఏదైతే మేము 151 మంది ఉన్నాము, మీరు 23 మందే ఉన్నారు, మీరు ఈ ప్రకారంగా చేస్తే అంటే నేను చట్టబద్ధం కాదు, అసెంబ్లీలో ఆ విధంగా ఉండకూడదు అని మాత్రమే ఆగుతున్నాము, కానీ మీరు ఇదే తీరుని కొనసాగిస్తే మాత్రం మేము 151 మంది ఉన్నాం, గుర్తుంచుకోండి అని చెప్పేసి వార్నింగ్లు పాస్ చేయటం. అంటే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న దేనికి, ఎమ్మెల్యేలందరిని గెలిపించింది ప్రజలు దేనికి, ప్రజల సమస్యలని మరి పరిష్కరించాలి, ఏవైతే ప్రజలకు ఇబ్బందులు ఉంటున్నాయో ఆ ఇబ్బందులకి పరిష్కార మార్గం చూపించాలి, వాటి గురించి చర్చలు జరగాలి అనే దానిపైన వదిలేసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను టార్గెట్లు చేయటం, వాళ్ళని ఈ విధంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం,
నేను ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ఎనగేసుకుని వస్తున్నానని మాత్రం అనుకోకండి. మరలా ఎవరు బాధ్యతాయుతంగా లేకుండా బాధ్యతారహితంగా మెలిగినా ఖచ్చితంగా ఖండించవలసిందే. అది ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళపైన కొంత బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నిమిషానికి కొన్ని లక్షల ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ముని ఖర్చు పెడుతూ విలువైన కాలాన్ని వృధా చేస్తూ ఈ ప్రకారంగా ప్రజల గురించి మాట్లాడకుండా ప్రజా సమస్యల గురించి లేవనెత్తకుండా ప్రతిపక్షాలపైన విరుచుకుపడిపోవటం, వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుకోవటం, ఇంకా కొన్ని పదజాలాలు అయితే ఒక అసెంబ్లీ సాక్షిగా అట్లాంటి మాట్లాడుకుంటున్నారండి, ఇట్లాంటి ప్రజాప్రతినిధులన మన ప్రజలు ఎన్నుకున్నది అనే భావనకు వాళ్ళు వస్తున్నారు. ఇక దాని తర్వాత సభాపతి స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం గారు. తమ్మినేని సీతారాం గారు ఆయన అంటే చాలా సీనియర్ రాజకీయ నాయకులు, నాకు కూడా స్వతహాగా ఆయన అంటే కొంచెం అభిమానం. మరి అటువంటి తమ్మినేని సీతారాం గారు కూడా నిన్న కొంచెం బ్యాలెన్స్ కోల్పోయారన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఒక స్పీకర్ స్థాయిలో ఆ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా న్యూట్రల్గా ఉండాలి, పార్టీలు అనేవిని కూడా భుజాన వేసుకోకూడదు. కానీ నిన్న ఆయన మరి టంగ్ స్లిప్ అయ్యారో ఎలాగైందో కానీ, ఒకటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించాము యూజ్లెస్ ఫెలోస్ అనే పదం వాడటం, ఇక దాని తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మన వాళ్ళు వెనక్కి రండి అని అంటాం. ఇక్కడ మన వాళ్ళు తన వాళ్ళు అని మాత్రం ఉపయోగించకూడదు. ఒక సభాపతి ఆయన అంటే పార్టీలకు అతీతంగా న్యూట్రల్గా ఉండాలి. ఎవరినైనా సరే ఖండించవలసిన బాధ్యత హక్కు కూడా ఆయన పైన ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన నిన్న ఏదైతే ఆ రెండు పదాలు ఉన్నాయో, యూజ్లెస్ ఫెలోస్ అని కావచ్చు, మన వాళ్ళు వెనక్కి రండి అని కావచ్చు, ఇది మాత్రం చాలా కాంట్రవర్సీకి దారితీస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఎట్లాగుంది అంటే, గతంలో ఎప్పుడూ అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అయితే ప్రజలు చూడాల. కానీ ఇప్పుడు మరి అది ఎందుకు వచ్చిందో ఏంటో అనేది ప్రజలే అర్థం చేసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరగలేదు, మరి రోషి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు హయాంలోనూ జరగలేదు. కానీ ఇప్పుడు మరి ఈ విధంగా జరుగుతుంది అంటే దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే ఖచ్చితంగా కంట్రోల్ చేయలేకపోతున్నారా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే మరి అధికార పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను ఉద్దేశించి ఏ విధంగా ఉండాలి ఏంటి అని ఒక పక్క ప్రణాళిక ప్రకారం వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైనా సరే బ్యాలెన్స్ కోల్పోవద్దు, నోరు జారొద్దు, ఒక పద్ధతిగా మాట్లాడుకుందాం, ఒక హెల్దీగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుందాం, ఇది ప్రజల సొమ్ము కాబట్టి మనం ప్రజలకు ఉపయోగపడే అంశాల గురించే చర్చిద్దాము, ఒంటెద్దు పోకడలాగా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు మాటలు దాడి చేసుకోవడం తగ్గదు అని కనుక ఒక దిశానిర్దేశాన్ని ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఎమ్మెల్యేలకో మంత్రులకో కనుక ఆయన ఖచ్చితంగా ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేసి ఉంటే ఇటువంటి సిచ్యువేషన్ తల ఎత్తేది కాదు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఆయన చెప్పకుండా ఉండరు అని మాత్రం మనం అనుకోలేం. కానీ ఆయన చెప్పినా సరే వీళ్ళు ఈ విధంగా చేశారు అంటే మరి వాళ్ళ నాయకుడు అంటే వాళ్ళ గౌరవం ఉందా లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవలసి ఉంది. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడినా సమర్థిస్తున్నారా? కాబట్టి ఇక్కడ ఇదైతే మంచి పరిణామం అనేది అసలు ఎట్టి పరిస్థితులు కాదు. ప్రజలకి, ప్రజలకు సంబంధించిన అంశాల గురించి చర్చిస్తే ఎవరైనా సరే అభినందిస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది అది కాదు. ప్రతిపక్ష పార్టీల నేతలనేమో అధికార పక్షం వాళ్ళు, అధికార పక్షంలో వాళ్ళేమో ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. ఇది మనం ఇక్కడే కాదు, అసెంబ్లీ సమావేశాలకు, పార్లమెంటరీ సమావేశాలు కూడా ఇదే జరుగుతుంది. నిన్నే పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించి విజయసాయిరెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది కూడా ఒక వీడియో చూసాం. సో ఇట్లా ప్రజలకు ఉపయోగపడేది కాకుండా ఏది పడితే అది మాట్లాడి అనవసరంగా మాటలు దాడి చేసుకోనో, లేకపోతే టంగ్ స్లిప్ అయ్యి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం రా ఎన్నికలు అనేవి ఎంతో దూరంలో లేవు. ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఈసారి ఎవరిని బలపరచాలి, ఎవరిని బలపరచకూడదు అనే ఒక క్లారిటీ కూడా బహుశా ఇప్పటికే వచ్చేసి ఉంటారు. మరి చూద్దాం, ఇప్పటికైనా సరే అసెంబ్లీ సమావేశాలు ఇంకా 2-3 రోజులు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడైనా సరే మరి ప్రజలకు ఉపయోగపడేలాగా ఏమైనా సరే వాళ్ళు చర్చలు జరుపుతారా లేదా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అసెంబ్లీలో రచ్చరచ్చ ఇది ప్రజల దౌర్భాగ్యమా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.